కిలోమీటర్ యొక్క పరిచయం భాగం మూడు ఇంట్రొడక్షన్ టు కిలోమీటర్ పార్ట్ త్రీ. ఈరోజు మీరు నేర్చుకుంటారు పొడవులను ఎలా కూడాలి మరియు ఒకే పొడవును చూపడానికి వివిధ రకాల ప్రమాణాలను ఎలా ఉపయోగించవచ్చు అని. ఏం చేస్తున్నారు నాన్నా? నేను నా కర్మాగారం భవనం ప్రహరీ గోడ యొక్క పొడవును రాస్తున్నాను. కానీ ఎందుకు? ఎందుకంటే మనం భవనం యొక్క భద్రత కోసం సరిహద్దుపై తీగ పెట్టించాలి. మీ కర్మాగారం యొక్క సరిహద్దు ఎంత పొడవు ఉంటుంది? రా, దీన్ని తెలుసుకోవడానికి నాకు సహాయం చెయ్యి. చూడు, నేను ఈ కాగితంపై మా కర్మాగారం నాలుగు పక్కలా సరిహద్దులను గీసి వాటి పొడవును రాశాను. ఇప్పుడు వీటిని కూడడంలో నువ్వు నాకు సాయం చేయవచ్చు. సరే, మీ కర్మాగారం యొక్క సరిహద్దు ఒక చతురస్రంలా ఉంది మరియు అన్ని వైపులా పొడవు సమానంగా ఉంటుంది. 352 మీటర్ల 63 సెంటీమీటర్లు. కాబట్టి నాలుగు వైపులా సరిహద్దు తెలుసుకోవడానికి మనం దానిని నాలుగుతో గుణించాలి. శభాష్, చూడు, గుణించిన తర్వాత ఏమొస్తుందో. 63 సెంటీమీటర్లను నాలుగుతో గుణిస్తే 252 సెంటీమీటర్లొస్తుంది. సరే, 352 మీటర్లని నాలుగుతో గుణిస్తే 1408 మీటర్లొస్తుంది. అంటే మీ కర్మాగారం యొక్క సరిహద్దు 1408 మీటర్లు మరియు 252 సెంటీమీటర్లు. లెక్క ప్రకారం నువ్వు సరిగ్గా చెప్పావు ఆయుష్మాన్, కానీ దీన్ని కొంచెం సరైన పద్ధతిలో రాయవచ్చు. ఎలా? ఎలాగంటే మీటర్ల విలువను చూడు. నువ్వు 1408 మీటర్లు అని రాశావు, కానీ ఇది 1000 మీటర్లకు పైగా ఉన్నందున దీనిని కిలోమీటర్లలో కూడా రాయవచ్చు. అరే అవును, దీని గురించి నేనసలు ఆలోచించనేలేదు. నేనిప్పుడే చేస్తాను. 1408 మీటర్లను కిలోమీటర్లుగా మార్చడానికి మనం దానిని 1000తో భాగించాలి. అవును, అప్పుడు నీకు సమాధానమేం లభించింది? సమాధానం వచ్చింది 1 కిలోమీటర్ 408 మీటర్లు. కానీ ఆయుష్మాన్, సెంటీమీటర్ల విలువ కూడా 100కు పైగానే ఉంది. దీనిని కూడా మీటర్లలో రాయవచ్చని నీకనిపించడం లేదా? అరే అవును, రాయొచ్చు. అయితే రాయి, ఎందుకు ఆలోచిస్తున్నావు? సెంటీమీటర్ల విలువను మీటర్లుగా మార్చడానికి దానిని 100తో భాగించాలి. 252ను 100తో భాగిస్తే 2 మీటర్ల 52 సెంటీమీటర్లు లభిస్తుంది. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మొత్తం పొడవు ఎంతయిందో చెప్పు. మొత్తం పొడవు 1 కిలోమీటర్ 408 మీటర్లు మరియు 2 మీటర్ల 52 సెంటీమీటర్లు. అయితే ఇక్కడ రెండు విలువలు మీటర్లో ఉన్నాయి, అంటే వాటిని కూడవచ్చు. అవును, ఇది ఇంకా బావుంటుంది. దీనర్థం మీ కర్మాగారం సరిహద్దు మొత్తం పొడవు 1 కిలోమీటర్ 410 మీటర్లు మరియు 52 సెంటీమీటర్లు. అవును ఆయుష్మాన్, ఇప్పుడు సరిగ్గా ఉంది. కేవలం ఒక చిన్న లోపం ఉంది. అందులో నువ్వు మరియు అని ఎందుకు రాశావు? అది అవసరం లేదు, దాన్ని తొలగించు. కాని దాన్ని తొలగించడం ద్వారా ఒకే పొడవు చెప్పడానికి 3 ప్రమాణాలు ఉపయోగించబడతాయి. అయితే ఏమైంది? పొడవు రాయడానికి మరియు చెప్పడానికి 3 లేదా అంతకంటే ఎక్కువ ప్రమాణాలు కూడా ఉపయోగించవచ్చు. దీన్ని రాసే సరైన పద్ధతి ఏమిటంటే 1 కిలోమీటర్ 410 మీటర్లు 52 సెంటీమీటర్లు అని. దానర్థమేంటంటే 1 కిలోమీటర్ మరియు 410 మీటర్లు మరియు 52 సెంటీమీటర్లు అని. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఈరోజు మీరు నేర్చుకున్నారు పొడవును ఎలా కూడాలి మరియు ఒకే పొడవును చూపించడానికి వివిధ రకాల ప్రమాణాలను ఎలా ఉపయోగించవచ్చు అని.